ఎలాంటి నొప్పులకైనా శాశ్వత పరిష్కారం ఫేమస్ కైరో ప్రాక్టీషనర్ అండ్ ఆస్ట్రోపాత్ డాక్టర్ కే తేజ డాక్టర్ తేజ ఫైన్ కేర్ క్లినిక్ హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు ప్రత్యుష గారు మ్యామ్తో మాట్లాడాలి హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ దీని గురించి మీరు ప్రీవియస్గా కూడా కొంచెం చెప్పారు బట్ మన ఆడియన్స్ అడుగుతున్నారు ఈ డిఫరెన్స్ ఏంటి రెండు మైండ్స్ ఉంటాయా సో ఇలా ఇలా అడుగుతూ ఉన్నారు దీని గురించి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తారా అండ్ దీంతో మేనిఫెస్టేషన్కి సంబంధం ఏంటని అడుగుతున్నారు ఓకే సో కాన్షియస్ కాన్షియస్గా నేను ఫస్ట్ టైం ఏంటి ఫస్ట్ కొత్త జాబ్ చేస్తున్నాం జాబ్కి వెళ్తున్నాం లేకపోతే కొత్తగా పెళ్ళయింది ఓకే లేకపోతే కొత్తగా ఒక అమ్మాయితో కలిసావు ఆ అమ్మాయిని లవ్ చేయాలి ప్రేమించాలి సో నువ్వు కాన్షియస్గా ఆ అమ్మాయి దగ్గర ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు ఓకే ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఇంప్రెస్ చేసి ఆ అమ్మాయిని పడిపోవాలి అదే ఫస్ట్ పాయింట్ ఓకే లేదు అంటే జాబ్లో జాబ్ విల్ గో విత్ అ జాబ్ జాబ్లో ఫస్ట్ టూ మంత్స్ నువ్వు బాగా ప్రొబేషన్ ఈ పీరియడ్ అంతా ఏంటి ఫస్ట్ టూ మంత్స్ ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకోవాలి సో ఆ మంచి పేరు తెచ్చుకుంటే నువ్వు కాన్షియస్గా ఏదైనా కాన్షియస్గా చేస్తుంటావు కాన్షియస్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే పొద్దున్న నిద్ర లేచినప్పుడు కాన్షియస్గా బాత్రూమ్కి వెళ్ళడం చేయడం అన్నీ చేయడం ఆఫీస్కి వెళ్ళడం పరిగెత్తడం ఇంట్లో వాళ్ళతో అందరితో అడగడం వెళ్ళడం అవన్నీ చేస్తుంటాం చూడండి తెలిసి చేసే పనులన్నీ కాన్షియస్ అండి సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్స్ అంటే సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ డైలీ జరుగుతుంది మనం కానీ పవర్ఫుల్గా ప్రోగ్రామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఒక కంప్యూటర్ ఉందనుకోండి కంప్యూటర్కి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ యాడ్ చేస్తాం సాఫ్ట్వేర్ యాడ్ చేస్తే మనకి మైక్రోసాఫ్ట్ యాడ్ చేస్తే కంప్యూటర్ పని చేస్తుంది మైక్రోసాఫ్ట్ కావచ్చు జూమ్ కావచ్చు ఇవన్నీ యాడ్ చేస్తేనే కదా కంప్యూటర్లో మనం ఏమైనా చేసుకోవచ్చు సో ఇట్లాగే మన ఫోన్ అయినా దాంట్లో అన్నీ డౌన్లోడ్ చేస్తాం ఇనిషియలీ వాట్సప్ అవన్నీ డౌన్లోడ్ చేస్తేనే ఫోన్ పనిచేస్తుంది సేమ్ వే మన సబ్కాన్ మన మైండ్ని కూడా ప్రోగ్రామ్ అవుతుంది ఎప్పుడు అవుతుంది తల్లి గర్భం నుంచి జీరో నుంచి సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ పిల్లలకి వాళ్ళు తీటా స్టేట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఆ టైంలో ఏంటవుతుందంటే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళొక ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎవరిని ఎవరెవరిని చూస్తారో టొకట టక టక్ ప్రోగ్రామ్స్ అయిపోతూ ఉంటాయి అంటే ఎప్పుడు ఫాదర్ మదర్ ఫైట్ చేసుకున్నారనుకోండి వీళ్ళ లైఫ్లో లవ్ అనే దగ్గర రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకో ఫాదర్ మదర్ ప్రేమగా ఉన్నారనుకోండి వీళ్ళ లవ్ కూడా లైఫ్ బాగుంటుంది మనీ మనీ వైబ్ వైజ్ ఫాదర్ ఇరిటేట్ అవుతున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నాడు కష్టపడుతున్నాడు సేమ్ నువ్వు అదే హార్డ్ వర్క్ చేస్తుంటావు ప్రోగ్రామ్ అయిపోయింది లైఫ్లో సో ఈ ప్రోగ్రామ్స్ ఇది గట్టి స్ట్రాంగ్ ప్రోగ్రామ్స్ అప్పుడు అవుతాయండి తర్వాత లేట్లీ ఏమవుతుంది ప్రతి ఒక్క స్టేజెస్ ఆఫ్ అవర్ లైఫ్లో ఒక బిగినింగ్ అవుతుంది అంటే టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక బిగినింగ్ కొన్ని కొన్ని కొత్త కొత్త ప్రోగ్రామ్స్ మైండ్లో కొత్త కొత్త తెలుసుకుంటాం కొత్తగా ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ టీచర్ కొడత టీచర్ అంటే భయం భయం పడాలి మన టీచర్ అంటే భయం పడ పడాలని కొంతమందికి తెలియదు కూడా అంటే ప్రోగ్రామ్ అయిపోయింది టీచర్ అంటే భయపడాలని చూసి చూసి భయపడి టీచర్ కొడుతుంది అనేది తెలిసిపోయింది టీచర్ కొట్టదు అనే స్కూల్ ఉంటాయి కొన్ని స్కూల్స్లో కొన్ని జాయ్ స్కూల్స్లో జాయ్ లెర్నింగ్ ఉంటాయి వాటిలో టీచర్స్ కొట్టరు వాళ్ళు జాయ్ఫుల్గా పిల్లలకి గైడ్ చేస్తారు సో ఆ స్కూల్కి వెళ్ళిన పిల్లలకి ఫియర్ ఉండదు టీచర్ అంటే భయం ఉండదు టీచర్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు టీచర్తో ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతూ ఉంటారు చెప్తాను ఇప్పుడు సబ్కాన్షియస్గా వాళ్ళకి ప్రోగ్రామ్ అయిపోయింది టీచర్ అంటే భయం ఫస్ట్ డే ఏదైనా కొత్తగా పెళ్ళి కొత్తగా పెళ్ళి పెళ్ళి అవుతుంది ఒక అమ్మాయికి ఫస్ట్ ఇంటర్ అవ్వగానే వాళ్ళు ఎలా ట్రీట్ చేశారో ప్రోగ్రామ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్ అంటే ఇదే మనకి ప్రేమలు ఉండవు అనేది వెళ్ళిందనుకోండి అదే ప్రోగ్రామ్ అయిపోతుంది ఫస్ట్ ఇంప్రెషన్లోనే నీకు ప్రోగ్రామ్ అయిపోతుంది కొత్త స్టార్ట్ బిజినెస్ స్టార్ట్ చేసావు బిజినెస్ సక్సెస్గా వెళ్ళిందా నువ్వు లక్కీయే బిజినెస్లో ఏదో అడుదడుకులు ఎవరో ఒకళ్ళు మోసం చేశారనుకోండి ఇలా మోసపోతా అనే ప్రోగ్రామ్ పడిపోయి నెక్స్ట్ టైం ఇంకో బిజినెస్ చేస్తే మళ్ళీ సేమ్ సిట్యువేషన్ మళ్ళీ మూడోసారి బిజినెస్ మొదలెడితే మళ్ళీ సేమ్గా మోసపోవడం మొదలవుతుంది ఏంటి ఇన్నిసార్లు మోసపోతున్నాను అనేసి ఎందుకంటే నీకు ఫస్ట్లో ప్యాటర్న్ పడింది ఆ ప్యాటర్న్ రీడిజైన్ అవ్వట్లా ప్రోగ్రామ్ అయిపోయి కూర్చుంది అక్కడ నీ బిలీఫ్ సిస్టంలో కూడా స్ట్రాంగ్ వెళ్ళి కూర్చుంది ఇంక ఇంక ఇది ఇలా అయిపోతుందని ఈ ప్రోగ్రామ్ని రీప్రోగ్రామింగ్ చేయాలి సబ్కాన్షియస్ని రీప్రోగ్రామింగ్ చేయాలి ఈ రీప్రోగ్రామింగ్ చేసుకోవడం ప్రాసెస్లో ఫస్ట్ బిలీఫ్ సిస్టంలోకి వెళ్ళి బిలీఫ్ సిస్టంలో నీకు ఏంటి ఏంటి ఉన్నాయో మీ యొక్క ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్ నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుంది నీ యొక్క సంకల్పాలు ఏం జరుగుతున్నాయి అంటే ఫస్ట్ నువ్వు మిర్రర్ చూసుకోవాలి అర్థం మిర్రర్లో నువ్వు ఏడుస్తున్నావా ఆర్ ఎవరైనా డిప్రెషన్ నువ్వు నవ్వుతున్నావా సబ్కాన్షియస్ మైండ్కి నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి నువ్వు కనెక్ట్ అవ్వాలి అంటే మిర్రర్ ఒకటే ఈ మిర్రర్లో నీ సబ్ కాన్షియస్ మెసేజెస్ ఏంటో నీకు తెలుస్తాయి ఒకటి వచ్చి ఐ లవ్ యూ ఐ రియలీ రియలీ లవ్ యూ అని చెప్పాలి సబ్కాన్ నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి నువ్వు కంటిన్యూస్గా చెప్పుకుంటున్నప్పుడే నీ ప్రోగ్రామ్ చేయడం మొదలవుతుంది మిర్రర్లో నువ్వు ప్రోగ్రామ్ చేయాలి ఐ లవ్ మై సెల్ఫ్ లేకపోతే ఐఎమ్ ఐఎమ్ ఎబెండెంట్ ఐఎమ్ రిచ్ అని అంటూ 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 ఉంటే ఆటోమేటిక్గా రిచ్నెస్ని నువ్వు ప్రోగ్రామ్ చేస్తున్నావు నీ సబ్కాన్షియస్ మైండ్కి అంటే దాన్ని ఎలా బిలీవ్ చేయాలంటారు ముఖ్యంగా మనీ విషయంలో ఇందాక మీరు రిలేషన్షిప్స్ చెప్పారు ఇంకా వేరే చిన్నప్పుడు పిల్లలకి చెప్పారు మనీ విషయంలో ఈ సబ్కాన్షియస్ మైండ్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి దాని రోల్ ఏంటి మనీ విషయంలో సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడు చైల్డ్హుడ్ ప్రోగ్రామ్స్ మనీలో ఏముంటుందంటే ఫాదర్ అయితే ఈదర్ హార్డ్ వర్కింగ్ చేయొచ్చు హార్డ్ వర్క్ చేయడం వల్ల మీకు మనీ విషయంలో హార్డ్గా హార్డ్ వేలో మనీ వస్తాం లేదంటే కొంతమంది ఉమెన్ బిజినెస్ చేయాలనుకుంటారు బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటారు కానీ వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మదర్ని హౌస్ వైఫ్గానే చూసుంటారు మదర్ దగ్గర డబ్బులు ఉండవు ఫాదర్ దగ్గరే డబ్బులు ఉంటాయి అనే ప్రోగ్రాం పడిపోయింది చిన్నప్పుడు సో ఇప్పుడు వీళ్ళు ఏంటి దే ఆర్ లేడీ దే ఆర్ ఉమెన్ ఉమెన్ అనే దాని దగ్గర డబ్బులు ఉండవు అనేది చిన్నప్పటి ప్రోగ్రాం ఇప్పుడు ఏంటంటున్నావు నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి ఎందుకు నా దగ్గర డబ్బులు కావాలి నేను నేను బిజినెస్ చేయాలి నేను బిజినెస్ చేయాలి అంటున్నాను సో ఇప్పుడు ఇక్కడ నీకు మేనిఫెస్టేషన్ ఎట్లా అవుతుంది నువ్వు అక్కడ ప్రోగ్రామ్ని రీ తీసేయాలి ఆ క్లియర్ చేయాలి ఆ ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రామ్ని రీప్రోగ్రామ్ చేయాలి ఆ అవి నేను మనీ డిఎన్ఏ కోర్స్లో చేయిస్తాను అనమాట ఎట్లా రీప్రోగ్రామ్ చేయాలి చైల్డ్హుడ్ లిమిటేషన్స్ చైల్డ్ చైల్డ్హుడ్ ఉన్న ఈ యొక్క చైల్డ్హుడ్ లో ఉన్న ఈ మనీకి ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకొస్తాం అన్న ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళ యొక్క బ్లూ ప్రింట్ అనేది వస్తుంది అది మనీ డిఎన్ఏ కోర్స్లో నేను గైడ్ చేస్తాను సో దాంతో వాళ్ళు ట్రావెల్ చేసి వాళ్ళకి అర్థమవుతాను నా బ్లూ ప్రింట్ ఇది ఓకే మనీ నేను ఎట్లా అట్రాక్ట్ చేయాలి నెక్స్ట్ డే ఎట్లా అట్రాక్ట్ చేయాలి ఈ బ్లాక్స్ ఇవి మనీ బ్లాక్స్ ఇవి ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఎలా అనేది నీకు స్టార్ట్ అవుతుంది అనమాట మనీ బ్లూ ప్రింట్ సబ్కాన్షియస్ మైండ్ అనేది యూస్ చేయాలంటే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలి చైల్డ్హుడ్ బ్లాక్స్ ఏదైనా ఉన్నాయనుకోండి నీకు మనీలో ఇష్యూ అయితే దాన్ని తాలూకా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి రీప్రోగ్రామ్ చేసుకోవాలి అదే నీకు లేదు లవ్ అనుకోండి లవ్ తాలూకా నువ్వు రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి దానికి ఒక ప్రాసెస్ దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉందండి ఎలా రీప్రోగ్రామ్ చేసుకోవాలి సబ్కాన్షియస్ ఇది ఒకటే హిప్నోథెరపీ ద్వారానే జరుగుతుంది అంత ప్రాసెస్ హిప్నో హిప్ సెల్ఫ్ హిప్నోటైజ్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఆ కోర్సెస్లో నా నా కోర్సెస్లో నేను గైడ్ చేస్తాను అంటే మనీని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి లవ్ని ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి నీ యొక్క సోల్మేట్ని నువ్వు మేనిఫెస్ట్ చేయాలి నీ లైఫ్లో అంటే నువ్వు ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి వీటన్నిటికీ సెల్ఫ్ హిప్నోటైజ్ చేసుకోవడం కూడా నేను గైడ్ చేస్తాను అనమాట అంటే ఎందుకంటే అంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు సెల్ఫ్గా నువ్వు చేసుకో లర్న్ చేయి డూ సెల్ఫ్ ప్రోగ్రామ్ చేసుకో నీ నీ యొక్క నీ నీ యొక్క సబ్కాన్షియస్కి నీ యొక్క ఇన్నర్ చైల్డ్కి ఏం కావాలో నీకే తెలుసు డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్ నువ్వు నువ్వు అది నేర్చుకుని నువ్వే ప్రోగ్రామ్ చేసుకో నిన్ను నువ్వు ప్రోగ్రామ్ చేసుకో సెల్ఫ్ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేసుకో చేసుకున్నప్పుడు నువ్వు నీ లైఫ్ని నువ్వు డిజైన్ చేసుకో నీకు ఎలా కావాలో నీ నువ్వు ఎలాగైతే డిజైన్ చేసుకున్నావో అది నువ్వు రియాలిటీ చూస్తావు తప్పకుండా సో దట్ ఈస్ వే స్టెప్ బై స్టెప్ చేయాలి ఆ ప్రాసెస్ సో ఈ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్స్ అనేది డే ఏదైనా కొత్త పని మొదలైనప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామింగ్స్ అవుతుంటాయి నెగిటివ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు పాజిటివ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు పాజిటివ్ ప్రోగ్రామ్కి అంత మనకి ఎఫెక్ట్ కాదు ఎందుకంటే పాజిటివే ఉన్నా నేను ఈ ఏరియాలో నాకు పాజిటివే థాట్ నాకు నెగిటివ్ థాట్ రావట్లేదు అనిపిస్తుంది కొన్ని కొన్ని ఈజీగా మేనిఫెస్ట్ చేసేస్తాను సంబడి ఈజ్ బాన్ లైక్ ఎ బిలియనర్ మిలియనర్ ఒక బాబు మిలియనర్ లాగా పుట్టాడు సో వాడికి డబ్బు అనేది చిన్నప్పటి నుంచి వాడికి డబ్బుల్లో ప్రాబ్లం చూడలేదు సో ఎప్పటికీ చూడడు ఆ నష్టపోవడం అనేది వాళ్ళ ఫాదర్ ఎక్కడో నష్టపోవడం చూసాడేమో ఆ టైంలో జీరో టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాడు అదేదో ప్రోగ్రామ్ అయిపోతుంది అది సో చి ఇప్పుడు ఇది ఇదంతా నేను ఎలా చెప్పాలంటే ఒక సినిమా మన ఇప్పుడు రీసెంట్గా యానిమల్ మూవీ ఉంది ఈ యానిమల్ మూవీలో వాడు చిన్నప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు పిల్లోడు చిన్నప్పుడు వాళ్ళ డాడీ కోసం ఎంత ఎక్సైట్ అవుతున్నాడు వాళ్ళ డాడీ బర్త్డే అంటే వాడు వెళ్ళి వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ డాడీతో మాట్లాడటానికి కానీ వాళ్ళ డాడీ పెద్ద పెద్ద కార్చి వాడిని చీదరించుకొని అరవడం మాట్లాడితే వాడిని చీదరించుకోవడం వాళ్ళని వాడు అందుకే మొండివాడైపోయి ఒక క్రూయల్ యానిమల్లాగా తయారైపోయాడు వాడికి ఇవ్వలేదు ఎవరు ఎప్పుడు తిట్టడమే సో వాడు కూడా అలా ఎప్పుడు క్రూయల్గా బిహేవ్ చేస్తున్నాడు అలా చూపించాడు మూవీ మూవీ లెసన్ వచ్చేసి నాకు నాకు అట్లా అర్థమైంది సో మోస్ట్లీ వాట్ ఏంటంటే నువ్వు ఎప్పుడు నీ పిల్లల్ని ఎప్పుడు ప్రేమతో దగ్గర తీయడం ఈ జీరో టు సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాళ్ళకి లాట్ ఆఫ్ లవ్ చూపించడం వాళ్ళ ముందు పేరెంట్స్ ఫైట్ చేసుకోవద్దు ఎందుకంటే ఒక బేబీకి టూ చిల్డ్రన్ ఉంటారు ఒక పేరెంట్కి ఒక చైల్డ్కి డివోర్స్ అయిపోతుంది పెద్ద అయ్యాక ఇంకో చైల్డ్కి డివోర్స్ అవ్వదు ప్రేమగా ఉంటాడు వీడు ప్రేమగా ఉన్నాడు వీడికి ఎందుకు ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్ ఎందుకు అవుతుందంటే ఆ వీడి టైంలో మీరు బాగా మాదర్ ఫాదర్ నాకు వీళ్ళొద్దు అనే అంత ఫైటింగ్ అయిపోయి ఉంటుంది ఆ టైంలో రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండ ఉండొచ్చు ఇంకో బేబీ అంటే ప్రేమగా అయిపోతారు పేరెంట్స్ సో అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళకి సో ఒక్కొక్కళ్ళ సొంత పిల్లల్లో కూడా రే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఒక విధంగా బికాస్ ఆ టైంలో నువ్వు ఏ బిలీఫ్ సిస్టమ్ వాళ్ళకి పెట్టావు సో ఎప్పుడు పిల్లలతో మనం పిచ్చి పిచ్చివి చూపించడం కావచ్చు విజన్స్ కావచ్చు అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళకి పేరెంట్స్ ఎప్పుడు ఫైట్ చేసుకోవడము ఎప్పుడు గొడవలు పడడం వాళ్ళకి ఎప్పుడు చూపించకూడదు పేరెంట్స్ ఎప్పుడు కలిసి ఉంటారు ప్రేమగా ఉంటారు ఇంకా యానిమల్ మూవీలో వీడు కూడా వాళ్ళ పిల్లలకి ఎలా చూపిస్తున్నాడు పోర్ట్రేట్ మదర్ ఫాదర్ ఐడియల్ మా మీ మమ్మీ డాడీని ఎంత ప్రేమగా ఉంటామని చూపిస్తున్నాడు ఎందుకంటే వా వాడికి అర్థమైపోయింది నా పిల్లలకి నేను ఇలా ఇవ్వకూడదు నా పిల్లలకి నేను మంచి ప్రేమనిచ్చే ఫాదర్గా ఉండాలి లవ్వింగ్ ఫాదర్ లాగా పోర్టర్ అవ్వడానికి చూసాడు బట్ విడిగా చూస్తే అతను ఒక లాగే బిహేవ్ ఉన్నాడు సో మన లైఫ్లో కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి ఎక్కువ పవర్ ఎక్కువ ఇంపార్టెన్స్ మన లైఫ్ డిసైడ్ చేస్తుంది అంటర్ఫుల్ మ్యామ్ సో ఓవరాల్ ఈ సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ గురించి క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్